మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియకుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియకుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. దేవుని ప్రియ సంగమా, దేవుడు నిన్ను పిలుచుకున్నాడేమో సేవకం. దేవుని పిలుపు నువ్వు కలిగి ఉన్నావేమో. చూడండి, బైబిల్ గ్రంథంలో పేతురు, ఆంద్రయ వీరిద్దరు సహోదరులు, వీరిద్దరిని కూడా వీరిద్దరు జాలర్లో ఉన్నప్పుడు యేసు ప్రభు విని పిలిచాడని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. వారు వలలు వేస్తున్న సమయంలో ఇంకిద్దరున్నారు, వారు వలలు కడుక్కుంటుండగా వారిద్దరిని కూడా దేవుడు పిలిచాడు. నేను చెప్తున్నా వినండి, దేవుడు పిలుపు అన్నది నీ పైన ఈ ఉదయాన దేవుడు ఉంచాడని చెప్తున్నాడు. నిన్ను కూడా దేవుడు ఈ విధంగానే పిలిచాడని చెప్తున్నాడు. ఓరకనే నిన్ను లోపలికి పిలవలేదు, కానీ నీ పైన ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలిచాడు. చూడండి, వీరు పిలిచినప్పుడు వీరు అనుకున్నారు, ఏమైపోతుంది వీరి జీవితం, వీరు కలిగినవన్నీ కూడా విడిచిపెట్టి రావడానికి ఇష్టపడ్డారు. వీరు ఏమైతే పడవ ఉందో, వీరికి ఏమైతే వలలు ఉన్నాయో, వీరు ఏమైతే పని రెగ్యులర్గా చేస్తున్నారో, ఆ పని మీద ఆధారపడడం ఆపేసి వీరు దేవుని పైన ఆధారపడడం ప్రారంభించారు. వీరు దేవుని ఆనుకోవడం ప్రారంభించారు. చూడండి, ఈరోజు చాలామందికి పిలుపు ఉంటుంది, కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. కాల్ అండ్ కన్ఫ్యూజన్. అవును, పిలుపు ఉంటుంది దేవుని దగ్గర నుంచి. దేవుడు వారిని పిలిచాడు, వారు తెలుసు దేవుడు పిలిచాడని. ఆ తర్వాత మళ్ళా దేవుడు నన్ను పిలిచాడా లేదా, నేను సేవలు ఉండో, నేను దేవుని పనులు ఉండో మంచిదో మంచిది కాదా, ఎన్నెన్నో ఆలోచనలతో. నా తల్లి నన్ను సమర్పించింది, నేను సమర్పించుకోలేదని కొంతమంది. నా తండ్రి నన్ను సమర్పించాడు, నేను సమర్పించుకోలేదని కొంతమంది. నా పాస్టర్ గారు నా పైన పిలుపు ఉందని చెప్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు. చూడండి, లోకంలో అన్ని ఉద్యోగాల కన్నా దేవుని ఉద్యోగం గొప్పది. అది ముందు అర్థం చేసుకోవాలి. ఏ ఉద్యోగిని భూమి మీద ఇచ్చేయండి, అది కుటుంబానికి మాత్రమే పరిమితం అవుతుంది, అది కుటుంబానికి మాత్రమే పోషించినట్లుగా చేస్తుంది. ఇంకెక్కువైతే సమాజానికి సేవ కానీ లేకపోతే సంఘములో సేవ కానీ అవుతుంది. సంఘమా, దేవుని పని అంటే నీ కుటుంబము, సంఘము, సమాజము కలిపి నీవు పనిచేసే పని అది. వీరు ముగ్గురు కూడా దేవుని ద్వారం అందించే, దేవుని మాట అవ్వచ్చు, దేవుని పని అవ్వచ్చు, ఏదైనా దేవుని పని పూర్తిగా మానవులందరి కొరకు కూడా. దేవుని పని నువ్వు ప్రారంభించినప్పుడు కేవలం కంపెనీకి మాత్రమే నువ్వు పరిమితం, కానీ దేవుడు ఎంత దూరం వరకు తను ప్రదలించాడో అంత దూరం వరకు కూడా నువ్వు పరిమితం అవుతావు. దేవుని పని అన్నది ఇంకా లార్జర్, ఇంకా పెద్దది, ఇంకా నువ్వు అనుకుంటున్నట్లుగా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చే, ఈ లోకంలో కంపెనీస్ ఉన్నాయి. కొన్ని కంపెనీస్ వరల్డ్ వైడ్గా ఉన్నాయి, కొన్ని కంపెనీస్ దేశం, మన దేశంలో మాత్రం పరిమితమై ఉన్నాయి. అయితే మనం ఎంచుకున్న కంపెనీ డిసైడ్ చేస్తుంది మనం, మన మన తాలూకు బలాన్ని, లేకపోతే ఆ కంపెనీస్ ఎన్ని చోట్ల ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంతంత బలం కలిగి ఉన్నాయి, టాప్ మోస్ట్ కంపెనీసా లేకపోతే పర్వాలేని యావరేజ్ కంపెనీసా, దాని మీద ఆధారపడి ఉన్నాయి మన ఉద్యోగం తాలూకు బలము, దాని శాలరీ కానీ అన్నీ కూడా. సగమ వినండి, దేవుని కంపెనీ లేకపోతే దేవుని పనిలోకి వచ్చినప్పటికీ ఇంకా భూదేశాలన్నీ కూడా ఈ పనిలో, భూదేశాలన్నిటి కూడా ఇముడి ఉంది. కొన్ని కంపెనీస్ కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం ఉంటుంది, కొన్ని కంపెనీస్ సిటీస్లో ఉంటాయి, కొన్ని కంపెనీస్ టౌన్స్లో ఉంటాయి, కానీ కంపెనీస్ అనేవి కొన్ని మారుమూల గ్రామాల్లో ఉండవు. సగమా, దేవుని పని అనేది, దేవుని కంపెనీ అయితే ప్రతి మూలలో కూడా ఉంటుంది. ప్రజలు ఎక్కడున్నారో ఆ ప్రతి చోట దేవుని పని మనకు అనుగ్రహింపబడింది. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నీ కాల్ కలిగి నువ్వు కన్ఫ్యూజన్ కలిగి ఉన్నావేమో, ఎలా నేను ముందుకు అడుగుపోయేలా, వద్దా, ఆగిపోవాలా. ఈరోజు నువ్వేం చేస్తున్నావో ఆ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళి, దాంతోపాటు దేవుని పని ఆ రోజుకు నీకేం అనుగ్రహింపబడుతుందో ఆ పని చేయి. నువ్వు కంగారు పడిపోక, ఫుల్ టైమా, హాఫ్ టైమా, ఎటువైపు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఈ కన్ఫ్యూజన్స్ బయటకు వచ్చి ఈరోజు నువ్వు చేస్తున్న ఉద్యోగం చేసుకుంటూ దాంతోపాటు దేవుని పనిచేయి. నేను చెప్తున్నాను, నీ దేవుడు నీకు క్లియర్గా నడిపిస్తాడు. నిన్ను ఎవరో చెప్పిన మాట ప్రకారం నడిపించడు, కానీ తానే నీతో మాట్లాడతాడు.
మాట్లాడ్డా చెప్పండి. మాట్లాడలేని దేవుడా మన దేవుడు? కాదు కదా, మాట్లాడతాడు. మాట్లాడతాడు గనక నువ్వు కంగారు పడిపోకుండా నువ్వు ఆయన మీద ఆధారపడి నువ్వు చేస్తున్న ఉద్యోగం వదిలేక కానీ నీ మనసులో దేవుడు పెడుతున్న మాట ఉంటుందే, ఆ మాట ఎంత బలం ఉంటుందంటే ఉద్యోగం విడిచిపెట్టేసి సేవకు రావాలన్న బలం వస్తుంది. దేవుడే చేస్తాడు ఆ విషయాలనే కూడా. దేవుడు ఒక విషయాన్ని ఓర్కనే చేయడు, ఆయన స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఇస్తాడు. అంతవరకు ప్రభు మాటలో నువ్వు నిలకడి ఉండడానికి ఇష్టపడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, అంతవరకు కూడా కన్ఫ్యూజన్స్ ఉన్న ఈ పేతురు, యోహాన్ వీరందరూ కూడా తిరిగి మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారని బైబిల్ తెలియజేస్తుంది. అయితే ఒకరోజు ఉందండి, ఆ రోజు దేవుని ఆత్మ వారి పైన దిగినప్పుడు, దేవుని ఆత్మ వారి పైన అమాంతంగా దిగినప్పుడు ఆ రోజు నుంచి వారి కన్ఫ్యూజన్ పోయింది. అందుకనే దేవుని మాట చాలా ప్రాముఖ్యం, ముఖ్యంగా సేవకుడ దేవుని మాట చాలా ప్రాముఖ్యం. నేను కన్ఫ్యూజన్స్ నుంచి విడిచిపెడుతుంది. ఎక్కడికి వెళ్ళాలా, ఇది స్టార్ట్ చేయాలా, అది చేయాలా, లేదు నీకు దేవుని మాట చదువుతున్న కొలిది దేవుని మాటని ఆదరించి ఎటువైపుగా త్రోవ తీసుకోవాలో కూడా దేవుని మాట చెప్తుంది. నిజమేదే, దేవుని మాట నడిపిస్తుంది. నువ్వు 10 మందిని పెట్టుకొని ఆ 10 మంది నీకేం చెప్తారో చూడొద్దు, దేవుని మాట ఏం చెప్తుందో చూడ. ఆ మాట నిన్ను కాల్లో స్థిరంగా ఉంచుతుంది, కన్ఫ్యూజన్స్ నుంచి నేను బయటకు తీసుకొస్తుంది. ఈరోజు చూడండి, ఆ పేతురు యోహాన్లే కదా, కన్ఫ్యూజ్ అయిన వారే కదా ఈరోజు బలమైన సేవ చేశారు. ఈరోజు క్రైస్తవునికి లేదా క్రైస్తవత్యానికి ఎవరు కారణము, లేకపోతే ఎవరు ప్రారంభాలంటే వీలే కదా. వీరు చేసిన సేవ ఈరోజు దేశ దేశాల నలుమూల వ్యాపించింది. ఈరోజు నమ్ముతున్నావా? నీ పైన దేవుని పిలుపు ఉంది, నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతున్నావేమో. నీవు దేని కొరకు పిలువబడ్డావు కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నావేమో. ఏం జాబ్ చేయాలా, లేదా ఏం చేయాలి, లేదు దేవుని నడిపిస్తాడు అని మాటలు నువ్వు నిలకడగడానికి ఇష్టపడు. కబ్లెస్ చేయో, కళ్ళు మూసుకుందావా, ప్రార్థన చేస్తాను. ఉదయాన్న నీకోసం ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు కార్యం జరిగిస్తాడు నీకు. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. నీ బిడ్డలు కన్ఫ్యూజ్ అయిపోకుండా, నీ బిడ్డలు నీ పైన ఆధారపడి నడిచినట్లుగా వారికి నీకు రూపివ్వండి. కాల్ ఉంది కానీ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కాల్ వారి కొరకు నువ్వు పిలిచో కానీ కన్ఫ్యూజన్ వారిని ముంచేస్తుంది కనుక ఈ ఉదయం వారిని చేతులకు అప్పగించుచున్నాను. అయ్యో, వారిని వారిపై ఉన్న పిలుపును అర్థం చేసుకొని కన్ఫ్యూజ్ అయిపోకుండా నీ మాట చేత బలపరచబడి ముందుకెళ్ళి వ్యక్తులుగా వారిని చేయండి. బలమైన నీ కార్యం వారు జరిగించి నడిపించమని అడుగుతూ ఏ సతిపరిచేది నామమును ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను నమ్ముతున్నాను ఈరోజు దేవుని పిలుపులో ఉన్న నీవు దేవుడు నీలో ఉన్న కన్ఫ్యూజన్స్ తీసివేసి తన మాట చేత నిన్ను నడిపిస్తాడని. God bless you. See you tomorrow.